తెలంగాణ కౌంట్ డౌన్ మరో 35 రోజుల్లో జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ తలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. మరోవైపు సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన ద్వారా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేరికల ద్వారా మంచి జోష్ మీద కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో బీజేపీ సైతం వ్యూహాలను పన్నుతోంది. తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీలో బీసీ నాయకుడిగా ఎదుగుతున్న ఈటెల రాజేందర్ సీఎం అభ్యర్థిగా ముందుంటారన్న భావన సర్వత్రా నెలకొంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న బీసీ నాయకుల్లో ఈటెల రాజేందర్తో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎంపీలుగా ఉన్నారు. ఈటెల రాజేందర్ రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిగా ఉన్నారు. వారు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ధర్మపురి అరవింద్కు, బండి సంజయ్కు భిన్నంగా తెలంగాణలో బీసీల గొంతుకుగా నిలిచారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బేస్గా వ్యవహరిస్తుంటే బండి సంజయ్ గతంలో బీజేపీ చీఫ్గా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ నేరుగా సీఎం కేసీఆర్తో తలపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఢీకొట్టి తద్వారా తెలంగాణ ఫేస్ ఆఫ్ ద మ్యాన్గా ఎదగాలని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్కు మంచి ఉత్సాహం వచ్చేలా బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తుందని భావన కలుగుతోంది. సాక్షాత్తు సూర్యాపేట బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామంటూ ప్రకటించారు. అంటే ఈటెల రాజేందర్కు వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం సాధిస్తే సీఎం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో హంగొస్తుందన్న కొన్ని అంచనాల నడుమ బీజేపీ ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటుంది, ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొలికిసలాడుతుంది. రోజు రోజుకు నాయకులు పార్టీలో చేరుతుండటంతో పార్టీలో ఊపు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోగా తాజాగా మరికొందరు నాయకులు కాంగ్రెస్ గుట్టికి చేరారు. మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారే కాదు, పటాన్ చెరువుకు చెందిన యువ నాయకుడు నీలం మధు సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నీలం మధును పటాన్ చెరువు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేరికలతో ఉత్సాహంగా కనిపిస్తుంటే బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ముందడుగేస్తుంది. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్పై ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరిని చూడొద్దు, సాక్షాత్తు నన్ను మాత్రమే చూడండి అంటూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో తేల్చి చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకునేది తనేనని, తెలంగాణ కోసం తాను పనిచేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీని మాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు నేరుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు, కర్ణాటక మోడల్ అవుతుంది అంటూ ఒక రకంగా ఓటర్ని కేసీఆర్ భయపెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన చెబుతున్నారు. అదే సమయంలో ఇవాళ పాలేరులో జరిగిన బహిరంగ సభలో తన మాజీ మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావుకు చురకలు అందించారు. ఆయన రోజుకో పార్టీ పోటుకో రీతిగా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అధికారంలో ఉంటే ఒకలా అధికారంలో లేకుంటే మరోలా అడుగులు వేస్తున్నారంటూ తుమ్మలను దుయ్యబట్టారు. తద్వారా తెలంగాణ ప్రజలు సుస్థిరమైన నాయకత్వాన్ని కోరుకోవాలని, అది తన ద్వారా సాధ్యమని, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దని కేసీఆర్ పాలేరు ప్రజలకు హితబోధ చేశారు. మూడు పార్టీలు తెలంగాణలో ఇప్పుడు ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓటమి చెందుతారనేది చూడాల్సి ఉంది.